నిజామాబాద్ జిల్లా పాలనాధికారి, జిల్లా వైద్య శాఖ అధికారిని డాక్టర్ రాజేశ్వరి ఆదేశానుసారం దర్పల్లి మండల కేంద్రాన్ని సందర్శించారు. జరిగిందని జిల్లా మలేరియా వైద్యాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ తెలిపారు. గ్రామంలో డెంగ్యూ కేసులు నమోదైనప్పటికీ కూడా ఈ సందర్భంగా దోమలు పెరగడానికి కారణమయ్యే స్థలాలను సందర్శించారు. ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడేగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాలని, ట్యాంకుల్లో కుండీల్లో ఉన్న నీటిని పారబోసి అక్కడ స్ప్రే చేయించాలని చెప్పి తెలిపారు. వైద్యాధికారి గారి ఆదేశానుసారం, కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లాలో డెంగ్యూ కేసులు వచ్చిన ప్లేసెస్ లో విజిట్ చేసుకుంటూ అక్కడ స్ప్రే యాక్టివిటీస్ ఎలా జరుగుతా ఉన్నాయి, ఫీల్డ్ యాక్టివిటీస్ ఎలా జరుగుతా ఉన్నాయి, గ్రామాల్లో అవగాహన ఎలా ఉంది, స్కూళ్లలో కాలేజీల్లో అన్నింటిలో కూడా పిల్లలకు కూడా అవగాహన కల్పిస్తూ ఈ పర్యటన చేయడం జరుగుతా ఉంది. మనకి దర్పల్లిలో చూస్తే ఇప్పుడు ఈ వారం 10 రోజుల్లోనే దాదాపు 4 కేసుల వరకు ఇక్కడ డెంగ్యూ కేసెస్ రిపోర్ట్ అయినాయి విలేజ్ లో. ఇక్కడ శానిటేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దామని చెప్పేసి రావడం జరిగింది. శానిటేషన్ బాగున్నా గానీ గ్రామస్తులు, విలేజర్స్, ఇంట్లో ఉండే వాళ్ళు, ప్రజలు ముఖ్యంగా దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దోమ 10 రోజుల పాటు గుడ్డు దశలో నీళ్లలో ఉంటుంది. ఎక్కడైతే మూతలు లేని నీళ్లు ఎక్కడైతే ఉన్నాయో వాటిలలో గుడ్లు పెట్టుకుంటుంది దోమ. గుడ్లు పెట్టుకున్న తర్వాత 10 రోజుల్లోనే అది పెద్ద దోమగా మారే అవకాశం ఉంది.